वेलकम टू फेस्ट फेस नेनु चंद्रशेखर मंत उन्नारु कांग्रेस पार्टी सीनियर नेता तेलंगाणा तोली पीसीसी चीफ माजी मंत्री पोन्ना लक्ष्मय गारु वृत्तिरीत्या आयन इंजनीर अयिनप्पटिकी प्रजासेव कोसम तप्पिंची प्रजासेवलो उंडालनि चेप्पि कांग्रेस पार्टीलो चेरि अंचलंचलगा एदिगि ओक सामान्य कुटुंबं नुंचि वच्चि ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో చెప్పుకోదగిన వ్యక్తి పొన్నాల లక్ష్మీ గారు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితుల గురించి రాబోయే ఎన్నికల గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త చీఫ్ గురించి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా లక్ష్మీ గారితో మనం చర్చించబోతున్నాం సార్ నమస్తే నమస్కారం అండి మీకు మీ యజమాన్యానికి సార్ పొన్నాల లక్ష్మీ గారి మధ్య కనిపించడం లేదు ఇది చూస్తూనే మాట్లాడుతూనే కనిపించట్లేదు అంటున్నారు ఇప్పుడు చూస్తూ ఇప్పుడు మాట్లాడితే కదా సార్ మా ఒక్క నిమిషం రెగ్యులర్ గా అది కాదు మీరు నా ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని రోజులైంది మళ్ళీ మాకు కనిపించారా మీరు నేను రోజు సోషల్ మీడియాలో ఉన్నాను రోజు మీడియాతో మాట్లాడుతూ ఉన్నాను అందుకోసం నేను కనిపించట్లేదనే మాట వాస్తవం కాదు అంటే పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులు అందరికంటే వయసు రీతే కూడా మీరు పెద్దవారు విహెచ్ కానీ జనారెడ్డి వీళ్ళందరితో సమకాలీకులుగా ఉన్న మీరు వాళ్ళకంటే పెద్ద అదే నా అజంప్షన్ కూడా అదే అంత పెద్ద నాయకుడు సోషల్ మీడియాలోనో మీడియాలోనో మాత్రమే కనిపిస్తా ఉన్నారు బయట కనిపించడం లేదు అని మేము మీడియాకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను నాలాంటి వాడు నాకేమో పార్టీలో ఏం పొజిషన్ లేదు కదా తర్వాత సమకాలీన అన్ని విషయాల మీద మాట్లాడుతున్నాను ప్రతిరోజు ప్రతి విషయం మీద మాట్లాడుతున్నాను రాసేవాళ్ళు రాస్తున్నారు చూపించేవాళ్ళు చూపిస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం చూసేవాళ్ళు చాలా బాగా చూస్తున్నారు నేనేమంటున్నానంటే మీరు చెయ్యాలి చేయించాలి అని చెబుతా ఉన్నాను నేను నా పొజిషన్లో నేను మా హైకమాండ్కి కానీ మా నాయకులకు కానీ చేస్తున్నాం పార్టీ తీసుకున్న అన్ని కార్యక్రమాల్లో నేను ప్రతి దాంట్లో ఉంటున్నాను పొన్నాల లక్ష్మీ అలిగారా అలిగారా నేను అంటే మీరు మాట ముందే ఉన్నారంటే నాకు బాధ్యత లేదు నాకు బాధ్యత లేదు పొజిషన్ లేదు పొజిషన్ లేదు ఇప్పుడు వచ్చారు పొజిషన్ లేదు అంటున్నారు అంటే మీకు పదవి ఇస్తేనే పని చేస్తారా బాధ్యతలు అప్పచెబితేనే పని చేస్తారా కాదు కాదు ఇది చాలా అప్రస్తుతం అన్యాయం మీరు మాట్లాడేది పదవి లేదు కాబట్టి మీరు ఇవ్వట్లేదు అని చెప్తున్నాను మీడియాలో నేను టీవీలో ఇచ్చే దాని గురించి మాట్లాడట్లేదు ప్రజా సమస్యల మీద సోషల్ మీడియాలో మాట్లాడే మాట్లాడేవాడు మాట్లాడితే మీరు ఇవ్వకపోతే నేనేం చేయాలి సోషల్ మీడియాలో ఉంది మాట్లాడడం గురించి మాట్లాడలేదు లక్ష్మయ్య గారు మాట్లాడి ఏదో రేటింగ్ పెంచుకుందాం అనుకుంటే మంచిది మాట్లాడటం గురించి నేను అంటలా మీరు ప్రతి సబ్జెక్టు గురించి మాట్లాడారు మొన్న గాంధీ భవన్ లో కూర్చొని రైతు సమస్యల గురించి మాట్లాడారు అన్ని మాట్లాడుతున్నాను పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ లేదు పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము అన్ని విషయాల మీద మాట్లాడే ఏకైక వ్యక్తిని నేనండి అన్నీ అనుకుంటాను ఓకే సార్ మీరు చూడకపోతే మీరు చూపకపోతే నేనేం చేస్తాను పొన్నాల లక్ష్మయ్య మాటల మనిషా చేతల మనిషా పొన్నాల లక్ష్మయ్య అవకాశం వచ్చినట్టు అవకాశవాదా అంతే అవకాశవాదా ఓహో ఇలా కూడా తిప్పుతారా మీరు ఇలానేనా బోర్ల కొట్టించేది జనాలని మేము బోర్ల కొట్టించేది కాదు ఉన్న వాస్తవాలు చెప్తుంటాం బోర్ల కొట్టించారు లేదా మీరు బోర్ల కొట్టిస్తున్నారు కదా నేనేమంటున్నానంటే అవకాశం చేసి చూపెడతాం అన్నాం దానికి అవకాశం అది అంటావు ఇది ఎక్కడ ఆరేళ్లలో ఎన్ని అవకాశాలు వచ్చినాయి ఎన్ని అవకాశాలు మీరు ప్రతి అవకాశం కూడా పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ కూడా చేశాం అంటే నేను అడిగేది అంటే ఏ ప్రోగ్రామ్ చేశారు ఎంత స్థాయిలో చేశారు ఎంత రేటింగ్ వచ్చింది మీ ప్రోగ్రామ్ కి అని అడుగుతున్నాను నా ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ కాదు పిసిసి ప్రోగ్రామ్ కి కాంగ్రెస్ ప్రోగ్రామ్ కి నేను ఇండివిజువల్ గా మాట్లాడలేదు ఎంత మంది చూస్తున్నారు ఎంత మంది చేస్తున్నారు రేటింగ్ల కోసం చేసే తాపత్రయం నాది కాదు కానీ పార్టీ రాజకీయాల మీద సీట్లు ఓట్లే కదా రేటింగ్ ఇప్పుడు వచ్చారు సీట్లు ఓట్లు కదా మనం మాట్లాడాలి అంటే సీట్లు వచ్చినంత మాత్రాన రాజకీయం సఫలీకృతమైందని సీట్లు రాకపోతే మొత్తం నాశనమైంది అన్నట్టు అనుకునే భావన లేలే అనుకునే భావన మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అనుకోవడం మేము చాలా దురదృష్టం అనుకుంటున్నాం ఎందుకు తెలుసా ఒక్క నిమిషం అయ్యా అరే ఒక్క నిమిషం అయ్యా వినవయ్యా నువ్వు అడిగిందని నేను చెప్పాలా వద్దా నువ్వు దాటేస్తున్నావు రానప్పుడు ఫెయిల్ కదా అవునా మరి అయితే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వచ్చాయి కదా మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కారు సారు 16 అంటే 8 కూడా రాలేదు అంటే సగం పోయినట్ట ఏం మాట్లాడతారా మళ్ళీ మాకంటున్నావు ఇగో మీరు చాలా తెలుకల వాళ్ళు అందుకే నేను అన్నా 2018లో ఇప్పుడైతే ఆగనే కాదే ఆగాదు 99 అరే మా బలహీనతలు మాకు ఉన్నాయి నేను చెప్తాను అన్నాను కదా అది ఎక్కడ అడిగావు ఎక్కడ అడిగావు ఎందుకు మీరు మాటలకే పరిమితం అవుతున్నారు చేతలకు నేను చెప్పడానికి అవకాశం ఇస్తే ఉద్యమాలు ఎందుకు నేను అవకాశం ఇస్తే సమయం ఇస్తే మీరు కామ్ గా ఉంటే నేను చెప్తాను జనాలకు కూడా ఆరేళ్లలో లాభం లేదు ఆరేళ్లలో ఏమైంది 99 సీట్లు వచ్చాయి పోయినసారి
జిహెచ్ఎంసీలో ఇప్పుడు 50 వచ్చాయి అయితే అంత బాగుందట అవకాశం రాలేదు చేయడానికి అని చెప్తా ఉన్నారు మీరు తెలంగాణ తప్పు మేం చేసిన ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్తున్నాను అవకాశం ఇంకా పడుతున్నారు అంటున్నా సార్ ఏం చేశారు పలాని నేమ్ చేయండి పలాని ఉద్యమం మేం చేశాము పలాని ఉద్యమం మేం చేశాము అని చెప్పమంటున్నాను ఒక ఉద్యమం పేరు చెప్పండి ఒక ఉద్యమం చెప్పండి కేసీఆర్ ఏం చేశాడు ఒక నిమిషం లేలే కేసీఆర్ చెప్పింది ఏమను చేశాడా మాట మీరు ఏం చేశారు దాని మీద అని అడుగుతున్నాను దాని మీద మేము ప్రజల్లోకి వెళ్తున్నాం మాట్లాడుతున్నాం అదే సార్ అదే అట్రాసిటీ మీద పోలేదా రైతుల మీద పోలేదా కరువు రైతులకు డబ్బు కావాలని మేము కొట్లాడలేదా తర్వాత మీ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు రుణమాఫీ చేశావు మా మాట మార్చావు నా 5 సంవత్సరాలు అయినా కానీ మిత్తి రాలేదని చెప్పలేదా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ అని మేము పోలేదా చూపలేదా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మన్నామా వచ్చాడా రైతుల గురించి చేశామన్నారు రైతుల రుణమాఫీ గురించి మాట్లాడతా ఉన్నారు రైతు బంధు గురించి మాట్లాడారు మీరు చేసిన ఉద్యమానికి పట్టుమని 10 మందిమైనా రైతులను సమీకరించగలిగారా మీరు పట్టుమని 10 మంది రైతులా ఏ డబ్బులు ఇచ్చి పట్టుకురావాలా ఏ కేసీఆర్ పెట్టిన పబ్లిక్ మీటింగ్లలో సొంతంగా వచ్చారా ఏమి అన్నీ తెలిసిండి నాలుగవ స్తంభం అయ్యి ఏం మాట్లాడతారు మీరు ఓకే అట్లా కాదు మీరు చేసిన ఒక్క నిమిషం మీరు వినాలా నేను చెప్పింది వినాలా ఇంతమంది ప్రజానీకం వస్తే ఏమైంది ఎన్ని ఓట్లు పడ్డాయి నెపం కాదు సార్ నెపం కాదు మీరు ఈ వాస్తవం కాదు అట్లా కాదు 2004 ముందు అసెంబ్లీలో ఉన్నారు కదా ఎప్పుడు ఉన్నారు కదా ఉన్నారు 94 నుంచి ఉన్నారు మీరు ఉద్యమాలు చేశారు కదా మీరు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఉద్యమాలు చేశారు కదా అలాంటి ఉద్యమాలు నేను చూడలేదు అని అడుగుతున్నాను మీరు మీరేమంటున్నారంటే మేము చేశాము దాని గురించి మాట్లాడాము అంటున్నారు దాని ఫలితం ఏముంటది ఉద్యమాల ఫలితం మీరు విద్యుత్ ఉద్యమం చేశారండి మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే కోసం నిరాహార దీక్షకు కూర్చున్నారు ఆ ఉద్యమం ఫలితం ఏమిచ్చింది మీరు చూశారు అనుభవించారు 2004 నుంచి 2019 వరకు మీకు కనపడింది అది ఓకే అది ఓకే నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఆ స్థాయిలో లేదు అందుకోసం మీరు ఇక్కడ నుంచి మిమ్మల్ని అడిగి ప్రతి కార్యక్రమం చేస్తాము కానీ 84-85లో తెలంగాణకు గోదావరి జలాలే శ్రీరామ రక్ష అని 2 సంవత్సరాలు వరద కాలువ గురించి పోరాటం చేశాము అది అరే ఆగవయ్యా పూర్తిగా వినవయ్యా పూర్తిగా విననేయండి జనాన్ని నేనే చెప్పాను మీరు చెప్పుడు కాదా అరే వినమ మొదలు సమాధానం రానియండి 84-85లో చేస్తే ఎప్పుడు గెలిచారు అరే ఎప్పుడు సహకారమైంది అనగోలో గెలిచారు అరే మళ్ళీ మీరు గెలుపు ఓటములు అడిపోతారు నన్ను చెప్పనియరు కదా ఎప్పుడు సహకారమైంది గోదావరి నీళ్లు 94లో పివి గారితో పునాదేస్తే 2013లో మేము నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాం ఎన్ని సంవత్సరాలు అయింది నేను దాని గురించి మాట్లాడాను దాని గురించి కాదు ప్రజల్లో అవకాశాలు కాదు రాజకీయాలు ఏమిటి ఎన్నికలు ఏంటి సానుభూతి భావోద్వేగాలు నినాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పనిచేస్తున్నాయి అలాంటి కార్యక్రమాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకడిగేసింది అనేది వాస్తవం ఎందుకంటే సెంటిమెంటు యాజ్ అ సింపతి సెంటిమెంట్ అండ్ స్లోగన్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ నేను తెచ్చిన అని చెప్పిండు ఎక్కడ పబ్లిక్ మీటింగ్ నేను కొట్లాడి తెచ్చుకున్నాను తెలంగాణ అని చెప్పుకున్నాడు ఆయన ఎందుకు చెప్పుకోడు ఆయన కదా నేను తెచ్చానని చెప్పుకునేది మీరు నేను అడిగింది ఏంది మీరు మాట్లాడేది నేను తెచ్చానా కాదు కాదు నేను అన్నది ఏంది 2014లో తెలంగాణ తెచ్చానని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడా అన్న చెప్పాడండి మళ్ళీ నేనే చెప్తాను నేను 2014 కంటే అరే మీరు ఆగండి అవునండి 2014లో ఏం మాట్లాడాడు అందుకే మీరు తప్పుదారి పట్టించడానికి చేసే కుట్ర ఇది సానుభూతి భావోద్వేగము ఇంకోటి ఇంకోటి అన్నారు అది ఇంకోటి ఇంకోటి మీరెందుకు చేయలేకపోయారు అంటే మేము ఎట్లనైనా చేసి రావాలనా మీ ఉద్దేశం మాకు ఒక వినవయ్యా ఏం చేసినా రాలేకపోతున్నారు వినవయ్యా ఇది ఓన్లీ 7 సంవత్సరాలే ఇది 7 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ వచ్చింది గెలిచింది వేరే వాజ్పేయి గారు అన్నారు ఓ ప్రపంచం అంతా మంచిది అన్నాడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడ పోయిందా ఇది జరుగుతూ ఉంటాయి అందుకే ప్రజల మనోభావాలను భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రజలను ఆకర్షితులు చేయడానికి చేసే ఎత్తుగడల్లో రాజకీయాలు నడుస్తున్నాయి ఎన్నికలు నడుస్తున్నాయి అందులో మేము ఒక సిద్ధాంతపరమైన పార్టీ మీరు దేవుడికి ఎందుకు దండం పెట్టలేదు మీరు సర్జికల్ స్ట్రైక్ అని ఎందుకు మాట్లాడలేదు లేదా మీరు మీ వాళ్ళని ఏమి వినిపించారు అని మీరు వినరు కదా మీరు అవకాశం ఇవ్వట్లేదు అరే చెప్పనియవయ్యా మీరు ఎందుకు మాట్లాడలేదు నేను అందుకే అంటున్నా మాదొక పార్టీ 130 సంవత్సరాలు ఇదంతా చేస్తున్నాము మా వల్లనే వచ్చింది ఇలాంటి తాత్కాలిక ఉద్రేకాలు రేగొట్టి చేసేది కాదు అందుకే దమ్ముంటే మీరు జిహెచ్ఎంసీకి ఏమయ్యా కేసీఆర్ నువ్వేం చేసావు ఏమయ్యా ఎంఐఎం నువ్వేం చేసావు ఏమయ్యా బీజేపీలో 7 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది మీరేం చేశారు చర్చకు రమ్మంటే వచ్చారా డిబేటు మీరు ఇది అడిగారు కదా మీరేం చేశారు అది కాదు అది కాదు వాస్తవం చెప్తున్నాను ఒక్క నిమిషం ఒకనాడు కాకపోయినా ఒకనాడు ప్రజలు
న్యాయ నిందితులు తెలుగులో వాళ్ళు చంప దెబ్బ కొడితే మళ్ళీ ఎక్కడ పడిపోతారో తెలుసు, మాకు తెలిసింది. ఏ ఈ స్వాతంత్రం వచ్చిన కాన్సెల్ ఎన్ని ఎలక్షన్లు కొట్లాడాం, ఎన్నిసార్లు ఓడిపోయాము. నా స్వయంగా నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను, చాలాసార్లు గెలిచాను. అంత మాత్రం చేత ఓడిపోయినంత మాత్రాన శుద్ధ విషయాలు పాత విషయాల గురించి కాసారు మళ్ళీ పాత విషయాలు అంటే తెలంగాణ తెచ్చుకున్నారు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వరుసగా ఓడిపోతున్నారు. ఆ ఓడిపోడానికి కారణాలు ఏమని నేను అడుగుతుంటే అదే చెప్తున్నాను కదా. మీరు చెప్పట్లేదు, నేను చెప్తా వినవు కదా. నేనేమన్నాను, ఓడిపోవడానికి భావోద్వేగాలు, సింపతి, సానుభూతి, నినాదాలు. ఆ నినాదంతో గెలిచాడు, మరి ఇదే నినాదాలతోటి మళ్ళీ గెలవలేకపోయాడు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. మీరు ఎందుకు గెలవలేకపోయారు? మేము చెప్పలేకపోయినాం మా మాట. పర్వాలేదు, ఇంకా రెండు నాలుగు రోజులు ఆగండి అంటున్నారు, అంతే జనం అంటున్నారు. మీరు తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆయన తెలంగాణ చెప్పుకుంటానన్న పార్టీ, ఆయన తగ్గాడు 99 నుంచి 48 59 కి వచ్చాడు. ఇంకా తగ్గుతాడు, ఇప్పుడు అయిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఓకే అండి. కాదు కాదు, తర్వాత ఇంకా ఎందుకు చెప్పేది? రండి, చెప్పేది రండి. నాలుగు డివిజన్లు ఉన్నా బీజేపీ వచ్చేసి 48 డివిజన్లు వచ్చేసారు చేశారు. రెండే రెండు సీట్లు బీజేపీ అధికారం రాలేదా? ఏం మాట్లాడతారు? వస్తుంది, నేనే వింటున్నా, నేనే చెప్తున్నా. మీరు ఆ సంశయం వద్దు. రెండే డివిజన్లకు పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ రెండే డివిజన్లకు పరిమితం అయిపోతే అంటే వైఫల్యం మీద ఆయన మా వైఫల్యం అని మాకు మేము ఖచ్చితంగా అంగీకరిస్తాం. కానీ మా వైఫల్యాల కారణం మా జనానికి ప్రలోభ పెట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి మతాన్ని ముందర తీసుకొచ్చి ఓట్లు దండుకుందాం అనే విషయం మాకు లేక మేము ఓడిపోతున్నాం. ఏది జిహెచ్ఎంసీలో ఇక తెలంగాణలో మిగతా ఎన్నికల్లో మేము చెప్పే మాటలు ఉన్నాయి. ఇంకా ఆయన మీద గ్లామరు ఇంకా నమ్ముతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, మోసం పెడుతున్నారు. ఎన్ని చేసినా నేను అందుకే అన్నాను, 2014 ఇది మేనిఫెస్టో కానీ లేకపోతే 2018 మేనిఫెస్టో కానీ 2019 మేనిఫెస్టో కానీ జిహెచ్ఎంసీది 2016 మేనిఫెస్టో కానీ లేకపోతే 2020 మేనిఫెస్టో కానీ ఇన్ని అంశాలు నేను ముందర పెడుతున్నా, ఏ ఒక్కదానికైనా చర్చకు వస్తారని మాట్లాడుతున్నాను. అసెంబ్లీలో మేము రోజుల కొద్దీ మాట్లాడాం. ఆయన ఎక్కడయ్యా? ఫామ్ హౌస్లో, పబ్లిక్ అదేది ప్రగతి భవన్లో. ఏమైంది ఇప్పుడు? ఒక్క నిమిషం, ఆయన వినవయ్యా, జనం ఆయన కోట్లు వేశారు, వేశారు, వేస్తారు, వేస్తారని నేనే చెప్తున్నా కదా. మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? అయితే చెప్తున్నా అంటే మేము ఆయనలాగా దొంగ బంకుడు బొంకే పార్టీ కాదు. అరే నేను చెప్పని పూర్తిగా, నేను పూర్తిగా చెప్పిన తర్వాత మీరు మాట్లాడారు. లేదు, నేను కూరగాను. ఎందుకంటే సానుభూతి వచ్చింది నేనే చెప్తున్నా. మాకు కాంగ్రెస్ పార్టీ ఆయన సానుభూతి రాలేదని నేను అడుగుతున్నా. అవునయ్యా, ఆ సానుభూతి మీద ఈ సానుభూతి పెద్దగా వచ్చింది అది విను. ఎందుకంటే ఆయన మీద దాడులు చేశారు, కుటుంబ సభ్యులను బాదరికిచ్చారు. ఏదో ఆయన డబ్బులు మంచుతున్నాడని టీఆర్ఎస్ మంచట్లేదట అని చెప్పేసి ఆయనకు 3 సార్లు ఇదైతే ఎక్కువ సానుభూతి అయింది. మా సానుభూతి ఆయన తండ్రి ఉన్నాడని వచ్చింది, ఇంత అంతా కొద్దిగా కలిసింది. ఏమైపోయింది? మీరు చెప్పారు కదా, మీరు ఎందుకు పెంచుకోలేకపోయారు? నేను తక్కువ ఉన్నది అన్నాను, నేనే అంటున్నాను కదా. నువ్వు చెప్పనివ్వవు కదా, ఏదో సానుభూతి కోసం మేము తెచ్చాము మీరు తెచ్చుకోలేదు అంటే ఆ సానుభూతి ఈ సానుభూతి వేయాలి కదా. ఎవరిది ఎంత ఉన్నది తెలవాలి కదా. మేము చేసేది రేపటి నుంచి మిమ్మల్ని ఏ వచ్చాడుతాం, ఏం చేయాలి? అదే కదా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని అడిగి పని చేస్తాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి రావడానికి కారణాలు ఏంటి? ఏ దుస్థితి? ఏ దుస్థితి లేదు, పార్టీ బలంగా ఉంది. మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలు మళ్ళీ మమ్మల్ని విశ్వసిస్తారు. ఏందో అన్నట్టు అంతా అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఏందా మీది? హైకమాండ్ తొంభై 94లో పోలేదా? 99లో వచ్చినామా? ఇది రాజకీయాలు వస్తుందని చెప్తుంటే మీరు విన్నారు కదా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా కావడానికి కారణాలు ఏంటి? హైకమాండ్ పాత్ర ఏమైనా ఉందా దీంట్లో? ఈ హైకమాండ్ పాత్ర, ఈయన పాత్ర, ఆయన పాత్ర అని దోషిని చూపెట్టడానికి చేసే ప్రయత్నం చేస్తున్నావా? పార్టీ ఎట్లా బాగుపడుతుందో చెప్తాం, మేము చేస్తాం, మేము చేస్తాం, అంతే. కానీ మీ పర్సెప్షను అది హైకమాండ్ వాళ్ళు ఏమన్నారో ఈయనతో అనిపిద్దాము, మళ్ళీ జనంలో ఇంకో ఒక రాంగ్ మెసేజ్ పోవడానికి చేసే ప్రయత్నం ఇది. అసలు మీరు రాజకీయాలు ఎటు తీసుకుపోదలుచుకున్నారు దేశంలో? తెలంగాణ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఉంది ఎందుకు అనేది తెలంగాణ అయ్యా కాంగ్రెస్ మీరు అర్థం చేసుకుంటే 3 రాష్ట్రాలు మన ఇక్కడ బీజేపీ ఉంది, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు ఉంది, కానీ తెలంగాణ ఆంధ్ర ఇవ్వలేదు. కానీ 3 రాష్ట్రాలు ఇస్తే ఏమైంది? వచ్చిందా బీజేపీకి? వచ్చినాయా? వెంబడే కాదు, మొదలు 2 పోయినాయా? ఎక్కడ మీకు పూర్తి సమాచారం ఉండదు. ఛత్తీస్గఢ్ గెలిచారు వాళ్ళు, జార్ఖండ్ గెలిచారు. అరే మీరు ఎక్కడ చూస్తావా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి రావడానికి కారణం హైకమాండ్ కాదని అన్నారు. తెలంగాణ మొదటి పీసీ చీఫ్గా మీ పాత్ర ఏమైనా ఉందా? మొదటి పాత్ర నా పాత్ర ఏం లేదు, హైకమాండ్ పాత్ర ఏం లేదు. పార్టీ పరిస్థితులు, ఆ రోజున్న దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయాలలో ఉన్న పరిస్థితులు, 10 సంవత్సరాలు పనిచేసిన నేపథ్యంలో ఒక సానుభూతి పెరిగింది ఆయన ఏదో గొప్ప చేశాడని. ఆ తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలతోటి కొంత జనం నమ్మారు, అందుకే 61 వచ్చాయి.
తెలంగాణకు రెండో పీసీ చీఫ్ గా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంత ఉంది మళ్ళీ పాత్ర ఏందయ్యా ఆయన ఆరేళ్ళు పీసీ చీఫ్ గా ఉన్నారు ఆయన ఒక జనరల్ ఎలక్షన్ చూశారు మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు చూశారు రెండు సార్లు జీహెచ్ఎంసీ ఎన్నికలు చూశారు కొంత సమన్వయ లోపం కనిపించింది సమన్వయ లోపాన్ని సరి చేసుకోవడానికి సరియైన సమయం తీసుకోలేదని నేను భావిస్తున్నా ఆరేళ్ళు సార్ పీసీ చీఫ్ కి మీకు ఏడాదిరక ముందే మిమ్మల్ని తీశారు అది విషయం గురించి కాదు ఆరేళ్ళు ఆయనకి ఇచ్చారు రెండు సార్లు ఎలక్షన్లు వచ్చింది అయినా కానీ ఒకసారి ఫెయిల్ అవుతాం మీరేనప్పుడు ఫెయిల్ అవుతుంటాం గెలుస్తుంటాం ఓడిపోతాం మామూలే ఎందుకని ఆయన ముందుకు తీసుకుపోయలేరని మీ సక్సెస్ సక్సెస్ఫుల్ కాంది అనేది ఆ సమయంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రజల భావాలను బట్టి వాళ్ళ ఆశలను బట్టి కొంత మారుతుంది కొంత ఏది ప్రలోభాలు తర్వాత ప్రభుత్వాన్ని ఇది చేసేసి కొద్దిగా బెదిరించడం ఈ రెండు కూడా నడుస్తున్నాయి అంతే కదా మీరు చెప్పారు వరదలకి వినే ఓపిక ఉండాలి కదా విన్నా సార్ మధ్యలో ఆపేసి ఇది చేస్తున్నాం నేను గట్టిగా మాట్లాడితే అది వచ్చింది అది లేకుంటే వస్తున్నా ఏ ఇవన్నీ కథలు మాకు తెలుసులేవా సరే సార్ ఓకే మీకు తెలుసు మీకు తెలియని వాళ్ళు ఏం లేదు కానీ తెలంగాణ ఓపెనింగ్ బాగాలేదని అంటారు తెలంగాణ కాంగ్రెస్ లేదు వాస్తవం కదా మీరు పిసిసి ప్రెసిడెంట్ కావడం వల్లనే నాకు రెండు మాసాల ముందు వచ్చింది నేను చేయగలిగినంత చేశాను ఆ రోజు దేశమంతా సమస్య ఉంది ఇక్కడ తెలంగాణ వచ్చినా ఆయన మీద సానుభూతి ఉన్నది ఇది నగ్న సత్యం ఇది వాస్తవం అది హైకమాండ్ ఎందుకు తీసుకోలేకపోయింది అలాగా మీకు తక్కువ సమయం ఇచ్చాము దేశమంతా వేవ్ ఉంది కాబట్టి సక్సెస్ కాలేకపోయారని తెలుసుకోకుండా మీకు సమాచారం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా మిమ్మల్ని తీశారు ఎందుకు నన్ను తీసేయడం నన్ను పెట్టడం అనేది చర్చనీయాంశం కాకూడదు ఇది పార్టీ రాజకీయాలు ప్రభుత్వాలు ప్రజలు అవసరాలు ఏ హూ ఇస్ పొన్నారా వాట్ హౌ డస్ ఇట్ రియలీ మ్యాటర్ ఒక మనిషి ఓ ఇక్కడున్నా ఇక్కడున్నా అక్కడున్నా జనాలకు ఏమవుతుంది అది పాయింట్ కాదు కదా అవుతుందనే కదా మిమ్మల్ని పెట్టింది పార్టీకి ఒక పార్టీ చీఫ్గా అది పొరపాటు పెద్ద మనిషి అదే వచ్చింది కదా ఉల్టా మాట్లాడదాం ఇదంతా ఉల్టా మాట్లాడదాం పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఒకరిని తీసుకొస్తారు తీసుకొచ్చారు ఇంకోళ్ళని పెడతారు అంత మాత్రం చేత మొత్తం ఆయన తోట అవుతుందనే మరెందుకు ఎంతమంది మీ వాళ్ళు గాంధీ భవన్లో కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు మాకు పీసీసీ అంటే మాకని లేదా పలానికి వద్దని పలానికి కావాలని ఎందుకు దానికి అది చిన్న విషయం అన్నారు మిగతా అన్ని అంశాలు దానికి దోహదం చేస్తాయన్నారు ఎందుకు అయితే ఒక నిమిషం ప్రజాస్వామ్యం పార్టీ అడుగుతున్నారు ఎవరైతే బాగుంటుందని సరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అది వాళ్ళ పర్సెప్షన్లో పార్టీ ఎలా ఉంటే బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది అని చెప్పడంలో తప్పలేదు కదా కానీ పార్టీ నిర్ణయించిన వ్యక్తిని అందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారు ఒప్పుకుంటున్నారు పీసీసీ చీఫ్ చిన్నదని అన్నారు కదా చిన్నదనిలే ఒక బాధ్యత పార్టీ నిర్ణయిస్తుంది అని చెప్పాను మళ్ళీ ఇదే వక్ర ఇట్లా పెట్టి చాలా చిన్నదట అని ఆ బాధ్యత మీరు ఎందుకు ఫెయిల్ అయినారు ఆ బాధ్యతలో నాకున్న సమయంలో నేను చేయగలిగింది చేశాను ఎవరైతే బాగుంటుంది సార్ ఇప్పుడు ఎవరైతే బాగుంటుందో నేను నీకు చెప్తానా మీరు అడిగారా మళ్ళీ నాకు ఎవరికి ఛాన్స్ ఇవ్వమని నేను అడిగింది చెప్తానా నేను ఎవరు కావాలని నీకు చెప్తానా ఇదే కదా వచ్చింది పంచాయతీలు పెట్టించే కార్యక్రమం ఎవరికి తెలియదు అవునా అవునా అట్లా కాదు నడ్డాను అమిత్ షా మోడీ ముగ్గురు ఓకే ఎవరన్నా ఒక్కరు ఎదురుదిరి మాట్లాడతారా కేసీఆర్కి ఎవరైనా ఒక్క ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఎవరైనా మాట్లాడతారా అదే ఆపండి వినండి మొదలు ఎందుకు పోలుస్తున్నావు అంటే వాళ్ళ పార్టీలో అభిప్రాయానికి అవకాశం లేదు బీజేపీలో కానీ కాంగ్రెస్లో టీఆర్ఎస్లో కానీ సరే చెప్పండి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ నేతృత్వంలోనైనా పూర్వవైభవం వస్తుందా మీరు వస్తుందని చెబుతా ఉన్నారు వచ్చిద్దని వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ఓకే రాష్ట్రంలో వస్తుంది దేశంలో కూడా వస్తుంది ఓకే 2094 గురించి చెప్పారు 99 గురించి చెప్పారు మేము ఓడిపోయాం మళ్ళీ 2004లో గెలిచాం 2009లో గెలిచామని చెప్పారు అప్పుడు రెండు పార్టీలు వ్యవస్థ ఉండేది ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ ఇప్పుడు మూడో పార్టీ వచ్చింది బీజేపీ వచ్చింది టీఆర్ఎస్ ఉంది ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు ఎంత మంచిగా ఉంది నిమ్మలంగా మాట్లాడితే సమస్య మీద మాట్లాడితే నేను మాట్లాడతాను కదా మీ తింటున్నాను నేను వింటున్నాను జనం కూడా వింటున్నారు చూడండి అయ్యా మీరు నాయకత్వాన్ని నిలబెట్టుకొని ప్రజల పక్కన పోరాడి చేసుకున్నారు తెలంగాణ పార్టీలో పొన్నా లక్ష్మయ్య జానారెడ్డి గీతారెడ్డి ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసికట్టుగా మీరు చెబుతున్న ఏదైతే ఈ అబద్ధాల మేనిఫెస్టోలో సెంటిమెంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా కేసీఆర్ చెప్పేవి కానీ బీజేపీ మత రాజకీయాలు అవన్నీ తప్పు అని ఒప్పించలేకపోవడంలో విఫలమయ్యారని అంట నేను మీరు విఫలమనండి ఏదైనానండి భావోద్వేగాలు నినాదాలు పనిచేస్తున్న ఉడుకుతనంలో కొంత ఆలస్యం అవుతున్నది మేమంతా పనిచేయట్లేదని మేమంతా యూనిట్గా లేదని చెప్పేది తప్పు ఓకే నాయకుడు జనం ముందు నడిపించాలి
కానీ కాంగ్రెస్ పార్టీ జనం వెనక నడుస్తుందనేది నా ఫీలింగ్ ఎందుకంటే రైతు చట్టాలకు సంబంధించి పార్లమెంట్ లో 3 నెలల క్రితం చట్టాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసింది బయటికి వచ్చింది అయిపోయింది ఆ కథ పంజాబ్ లో ఇప్పుడు మొదలైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలని గొంతుచించుకుంటుంది రైతులేనక కాంగ్రెస్ పార్టీ అల్తుంది గానీ ఇంత పెద్ద పార్టీ మీరు చెప్పినట్టు 135 ఏళ్ల పార్టీ ముందుండి రైతుల్ని నడిపించలేకపోయింది ఇదో ఇక్కడే వచ్చింది మీ వాదన గాని మీ పర్సెప్షన్ గాని పార్లమెంట్ లో సాక్షిగా దేశం ప్రపంచం చూస్తా ఉంటే ఈ బిల్లులు పనికి రావని చెప్పింది మేము అదే టిఆర్ఎస్ పార్లమెంట్ నుంచి మొఖం చాటేసి బయటికి వచ్చి బయట మాట్లాడింది అసెంబ్లీలో చేసుకోవచ్చు కదా అజేయలేదు కానీ ఇవాల మీరేమంటున్నారు ఏదో అన్నట మేము రైతులు ఉంటే వాళ్ళ ఎన్నికలు ఉండమట మొదలుపెట్టింది మేము దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేసింది మేము రైతులతోటి ఇవన్నీ పక్కన పెట్టి ఈ మాట మాట్లాడితే మేము ఏం చేయాలా మా కర్మ మీరు కూడా ఇలా మాట్లాడితే ఇటువంటి ప్రశ్నలు ఇస్తే సంతకాల సేకరణ చేస్తే గవర్నమెంట్ దిగిరాలేదు సవరణలో కూడా ప్రతిపాదన జరగలేదు ఇప్పుడు పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి వెళ్లి నెలల తరబడి ఉండడానికి సిద్ధపడి వచ్చి ఇప్పటికి 16 17 రోజుల నుంచి ఉంటే అప్పుడు చర్చలు మొదలైని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు ప్రశ్నిస్తున్నారు ఆ ఉద్యమాన్ని ఇప్పుడు కాదు అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారు ఆ ఉద్యమాన్ని మేము అక్టోబర్ 2న రాష్ట్రంలో మేం చేయలేదా మీరు మొత్తం రాష్ట్రం అరే మరి ఏం మాట్లాడతారు మీరు ఏం చేయలేదన్నట్టు మాట్లాడతారు సరే అక్టోబర్ 2న నాడు అన్ని జిల్లా కేంద్రాలలో రైతులతో కూడి చేయలేదా అప్పుడు ఈ రైతులు ఎక్కడ ఉన్నారు పంజాబ్ రైతులు ఏం మాట్లాడుతున్నారు చేసిన సంతకాల సేకరణ మీరు అక్టోబర్ 2 చేసిన కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నది ఒకటేనా ఒకటని కాదు ఒకటేనా అది కాదు మీరు చేస్తే స్వతంత్ర ఏం మాట్లాడతారయ్యా మీరు ఆగు స్వతంత్ర పోరాటం ఎప్పుడు మొదలైంది 1857 లో మొదలైంది ఏమే 1857 అంతా దేశద్రోహులా చేసిన వాళ్ళు రైతుల వెనకాల ఉంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడతాం తర్వాత అందరినీ సంప్రదించమని ఎందుకు చెప్తాము అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో చేసింది ప్రజలకు తెలియాలనా ప్రజలకు వద్దనా ఏం మాట్లాడతారు రైతుల వెనకాల అన్నావు ముందు అరే నీ అభిప్రాయం నువ్వు చెప్పుకోవయా కాదు అని చెప్పాను అయినా మళ్ళీ మాట్లాడుతున్నా ఏ ప్రభుత్వం అధికారం ఉండి జనానికి ద్రోహం చేసి ఇస్తారు వాళ్ళు అనుకున్నాయి వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నాశనం కావడానికి ఎవరు నిర్ణయాలు తీసుకుంటారా చెప్పండి చెప్పండి ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందా తీసుకుంటే వాళ్ళే కదా పోయేది మీరు చెప్పిన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తీసుకుంటారు వాళ్ళు తీసుకు నేను అనేది ఏంటంటే మీరు సంతకాల సేకరణ చేసామన్నారు అక్టోబర్ 2న ఉద్యమం చేసామన్నారు ఆ ఉద్యమము ఈ ఉద్యమం ఒకటేనా ఒకటి ఎందుకు అవుతుంది అదే స్వాతంత్ర పోరాటం ఎన్ని కోణాల్లో ఎన్ని సంవత్సరాలు జరిగింది అయితే ఒకటిని కించపరచడం భావ్యం కాదని చెప్తున్నా ఇది ఘోరం అని చెప్తున్నా ఏం మాట్లాడతారు ఇప్పుడు రైతులు వచ్చారు అవును వచ్చారు బజార్లో మేము కాదంటున్నావా వాళ్ళ మద్దతు వరుకుతున్నావా లేదా తప్పుడు ప్రచారం చేయడానికి చేసే ప్రయత్నం అంటే మీరు ఏది మాట్లాడితే కదా నేను ఇంటికి వాళ్ళ ఏం మాట్లాడతారా అది కాదు నేనేమన్నాను 1857 భారత సంగ్రామం దాన్ని తప్పు పడుతున్నావా సమాధానం చెప్పు మొదలు నన్ను ప్రశ్న అడిగే ముందు దానికి సమాధానం చెప్పు ఉన్నారు మేము లేము ఈ దేశం ప్రజలతోటే ఉన్నాం నేను ఇప్పుడు ఇన్ని చెప్పాను ఏది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురాలేదు ఏందని అడిగితే ఆయన ఎవరు అబద్ధాలు చెప్పారు ఆయన ఎవరు నిదాలు చెప్తారు చెప్పుకోవడం నేను చెప్పేది నువ్వు వినకపోతే ఏదో అది అయింది మేమేం చేస్తలేమని మళ్ళీ మాట్లాడుతున్నావు మేము చేసేది మేము చేస్తున్నాం భావోద్రేకాలు ఉన్నాయి సమయం పడుతుంది ప్రజలు నిర్ణయిస్తారు ఇదే ప్రజలు ఇంతకుముందు ఎన్నిసార్లు చేశారో మాకు తెలుసు అని చెప్తున్నాను మీరు బయట ఉండి సరే మీరే కనుక మీరు ఏం చేయాలో చెప్తే మేము పరిశీలిస్తాం మిమ్మల్ని అడ్వైజర్గా పెట్టుకుంటాం ఇప్పటి నుంచి మీరే రండి దేశాన్ని నడిపించండి రాష్ట్రాన్ని నడిపించండి మా పార్టీని నడిపించండి అయ్యా మా పార్టీని నడిపించండి అయ్యా అరే ఇంత బాగా చెప్తున్నావు కదా అది కదా ఇప్పుడు వచ్చాం ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది కానీ మా పాత్ర నువ్వెవరయ్యా అన్నది ఎందుకు నా పాత్ర బాగాలేదని చెప్పండి అదే కదా నువ్వు కావాలని చేస్తున్నావు అదే మీరు అన్నదే అందుకే మీరే రండి అడ్వైజరో లేకుంటే మా నాయకుడో మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం పార్టీ అధికారంలో తీసుకురండి ధన్యవాదాలు మాకేం చేతలేదని పెడుతుంది మళ్ళీ పెద్ద పెద్ద అంటావు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా కాదు పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటా బేకారుగా చూపెట్టుకుంటా నువ్వు సలహాలు ఇచ్చుకుంటా ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటా మేము మిమ్మే పట్టుకుంటాం రండి దయచేసి
మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం పార్టీని అధికారంలో తీసుకుని ఇది పొన్నాల లక్ష్మి గారి తోటి ఫేస్ టు ఫేస్ పొన్నాల లక్ష్మి గారు పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి నిలదొక్కుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతుందో ఏం చేయగలుగుతుందో మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుసుకుందాం।